అవును, ఇది సిలువ విప్లవం. శత్రువును ప్రేమించి ప్రాణాన్ని సమర్పించే ప్రేమ విప్లవం ప్రారంభమై 2000 సంవత్సరాలు కావస్తుంది. క్రీస్తు 2వ రాకడకై ఎదురు చూస్తోంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారూ చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. యేసుక్రీస్తే ఆ పిలుపు, ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. రాకలో వధకు తేబడే గొర్రె పిల్లగా, పృథివీ పాపమును భుజముల మోసిన త్యాగశీలిగా, రక్త ప్రోక్షణతు పాప క్షమాపణ పంచిపెట్టెను, పునరుద్ధానుడ శాప విమోచన ప్రసాదించెను. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. గొర్రె పిల్లయే కొదమ సింగమై, రెండంచులతో తడతడలాడే ఖడ్గధారి అయి, రొమ్మున బంగారు రట్టి ధరించిన రాజు క్రీస్తుయై, తండ్రిని చేరగ మోసిన సిలువే సింహాసనమై, అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో పరమగ్నిజ్వాల బల తురంగ స్వర తరంగమై, కడవరి దినముల కడవరి క్షణముల కడవూర ధ్వని ప్రతిధ్వనించగా, దిక్కు దిక్కుల పంచభూతములు మహావేంద్రముతో దహించిపోగా, పెరుగు దాడిలా ప్రభుని రాకడా చండ ప్రచండ మత్తాండ తీంద్రమై, ఖండ అఖండము దగ్రభుగ్రుడై, గగన మండలము గుండెలు చీల్చుకుని, మేఘారూఢిగ ప్రభువేదిగి రాగా, మృతులు తుళ్ళిపడి కళ్ళు తెరవగా, మృత్యుంజయుడే తీర్పు తీర్చునని కళ్ళు తెరచుకో, కన్నీళ్లతో మేలుకో, కళ్ళు తెరచుకో, కన్నీళ్లతో మేలుకో.